మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం చెల్లపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళికని జోరుగా కొనసాగించి ఇప్పటి వరకు 50% పూర్తి కాగా ఇంకా 50% ఈ 15 రోజులలో కంప్లీట్ చేస్తామని పంచాయతీ సెక్రటరీ రాధిక ఫోరం సర్పంచ్ అశోక్ రెడ్డి, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వార్డు మెంబర్లు పాల్గొని గ్రామ ప్రజలతో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళిక గ్రామాలను అభివృద్ధి చెందుతాయని, గ్రామస్తులకు మేలు జరుగుతోందని, సీఎం కేసీఆర్ ఆలోచనలో మంచి ఉందని, ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, పెంటారెడ్డి, పంచాయతీ సెక్రటరీ రాధిక, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ విలేజ్ లో మాత్రం ఇప్పటికీ 50% సగభాగం పనులు పూర్తి చేసినాము. ఇప్పటికైనా మంచి ఆలోచనతో శుద్ధిపరుస్తున్నాము. గ్రామస్తుల సహకారంతో శ్రమదానం కూడా చేసి హరితహారం ప్రోగ్రామ్ కూడా చాలా మంచిగా చేసినాం. ఇప్పటికీ ఇంచుమించు ఒక 250 మొక్కలు రోడ్ పైన పెట్టడం జరిగింది. కరెంటు స్తంభాలు కూడా ఈరోజు 1 వీక్ పవర్ వీక్ కార్యక్రమంలో కరెంటు స్తంభాలు కూడా డ్యామేజ్ అనేది తీసేసి కొత్త చేయడం జరుగుతుంది. ఆ మురికి కాల్వలు కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. పెంట కుప్పలు కూడా ఎత్తి ఊరు బయట వాళ్ళ పొలాల వద్ద వేయడం జరుగుతుంది. ఇక మొరం పోసే కార్యక్రమం ఉంది. రేపటి నుంచి అదే కార్యక్రమం జరుపుకుందాము. కొంత పోసినాము, ఇంకా పోస్తున్నాం. లోటంతు ప్రాంతాలలో ఉర్జమయం ఉన్న దాంట్లో కూడా మొత్తం మొరం పోసినాం. ఇప్పటికే డ్రైనేజీ కూడా అంత తీసి బయట చేసినాం. బాగానే చేస్తూ ఉన్నాం. ఇంకా మాకు 15 రోజుల టైం ఉంది కాబట్టి, సమయం ఉంది కాబట్టి మొత్తం పూర్తి పనులు చేద్దామని ఆలోచనలో ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి ప్రజా ఆరోగ్య కార్యక్రమం కానీ, సంక్షేమ పథకాలు కానీ డైరెక్ట్గా కేంద్ర అవి ప్రజల గ్రామీణ ప్రాంతాల్లో చేరడానికి అనువైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడంలో మన ఊరు ఏ ఊరికి ఆ ఊరు గ్రామ మన ఊరు మన ప్రణాళిక అనే ఉద్దేశంతో 30 రోజుల కార్యక్రమం చేపట్టిన దానిలో భాగంగా గత ఈ నెల 6 తారీఖు నుంచి చేపట్టినటువంటి పెద్ద ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రోజు రోజు కొత్త పంతాలను తొక్కుంటూ ముందు వెళ్తూ ఉంది. ప్రభుత్వ ఆదేశాలనుసారం వాళ్ళు జారీ చేసిన అన్ని ఆదేశాలను ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజా నాయకులు అంతా కలిసికట్టుగా ఏ గ్రామానికి ఆ గ్రామం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించే కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రభుత్వం జారీ చేసిన ప్రతి కార్యక్రమం అందరూ స్వచ్ఛందంగా పాల్గొని మంచి చేసుకుంటుండ్రు. పట్టణ ప్రాంతాలు సరిదూగే విధంగా పల్లె ప్రాంతాలు కూడా ఆయుర ఆరోగ్యాలతో పచ్చని పరిగులతో తొలదూగే విధంగా ఉండాలనే ఉద్దేశం చేపట్టిన భాగంగా కార్యక్రమం రోజు సక్రమం జరుగుతుంది. చాలా సంతోషకరమైన ఇక్కడ మాత్రం.